హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చాట్మి ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే ఆయన డెప్యూటీ సీఎంగా అటు ఏపీలో ఆయన పనులలో ఆయన బిజీగా ఉన్నారు అయితే ఆయన మాజీ భార్య అయినటువంటి రేణు దేశాయ్ సినిమాలలో పరిచయమై వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ళింది వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలకి వాళ్ళు విడాకులు తీసుకున్నారు విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా సోషల్ మీడియాలో ముందు ఎక్కువగా ట్రెండ్లో ఉండకపోయినా ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్గా మారింది రేణుదేశాయ్ ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ అభిమానులకి కానివ్వండి ఇలా అయినా సరే అటు పశువులకి సంబంధించి ఆమె ఒక పెట్లవర్ పెట్స్కి సంబంధించి కొన్ని పోస్ట్ పెడుతూ విరాళాలు కూడా ఆమె తీసుకొని అటు పెట్స్ లవర్గా ప్రతి ఒక్కరిని తనే అటు పెట్స్ కోసం సహాయం చేసింది కాకుండా తన అభిమానుల్ని కూడా ఎంతో మందికి విరాళాలు అడుగుతూ తనైతే తన సోషల్ మీడియా హ్యాండిల్ని కంటిన్యూ చేస్తుంది అయితే రీసెంట్గా ఎప్పుడైతే ఎలక్షన్స్ కంటే ముందు ప్రతి ఒక్క దాన్ని అటు అఖిరానందన్ కానివ్వండి ఆధ్య కానివ్వండి ఇద్దరూ కూడా అక్కడికి మిగిలిన ప్రతిసారి వాళ్ళకి సంబంధించిన వీడియోస్ పెట్టడము వాళ్ళకు సంబంధించిన పోస్టులు పెట్టడంతో దాని కింద కమెంట్స్ అటు పవన్ కళ్యాణ్ అభిమానులు కమెంట్స్ చేస్తూ ఉంటే దానికి కౌంటర్గా ఇటు రేణు దేశాయ్ మాట్లాడేది తను ఇచ్చిన కౌంటర్కి వాళ్ళు ఇంకో రిటర్న్ కౌంటర్ ఇస్తూ ఇలా కమెంట్ బాక్స్లలో ఫుల్ చర్చ జరిగేది మరి దానికోసమే రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం తను మాట్లాడుతూ తన సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అనమాట ఆల్రెడీ రీసెంట్గా వచ్చిన ఒక మూవీ రవితేజ మూవీలో తనైతే యాక్ట్ చేయడం జరిగింది కానీ ఆ సినిమా ఫ్లాప్ అవడంతో నెక్స్ట్ కొన్ని సినిమాస్లలో అయితే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ కొన్ని సినిమాస్లలో కూడా చేశాను అంటూ చెప్పుకొచ్చింది మరి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ని అలాగే ఫేస్బుక్ని అలాగే ట్విట్టర్ని నేను అన్ఇన్స్టాల్ చేశానని ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ తోని వేధింపులు పడలేకపోతున్నానని దానికోసమే నేను అన్ఇన్స్టాల్ చేశానని కానీ నాకు నా లైఫ్లో దానికంటే పవన్ కళ్యాణ్తోని విడాకులు తీసుకున్న దానికంటే కూడా ఎక్కువగా బాధ దేనికి కలిగింది అంటే నా తల్లిదండ్రుల వల్ల ఎందుకంటే నా తల్లిదండ్రులకి మగపిల్లాడు పుట్టాలని చాలా ఉండే కానీ నేను పుట్టిన తర్వాత వాళ్ళకి అమ్మాయి పుట్టింది అని తెలవడంతో మా నాన్న కనీసం నన్ను చూడడానికి నన్ను ఎత్తుకోవడానికి కూడా రాలేదు ఇలాంటి దుస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు దాని తర్వాత నేను పెద్దగైనప్పటికీ కూడా అటు నా తల్లి నా పక్కనే ఉన్న తల్లి ప్రేమ పొందలేకపోయాను ఎక్కువగా నా పైన వాళ్ళు ప్రేమ కొనిపించే వాళ్ళు కాదు ఇలాంటి సంఘటన ఇలాంటి దారుణాలు ఇంకా ఇలాంటి బాధాకరమైన విషయాలు ఏ ఆడపిల్లకి జరగకూడదని చెప్పేసి నేను ఇటు అకిరాకి అని అలాగే ఆద్యకి కూడా కంటిన్యూస్గా నా ప్రేమను అయితే పంచిపెడుతూ ఉంటాను దీనివల్లనే నేను కొన్ని ఎంగేజ్మెంట్ కూడా నా ఎంగేజ్మెంట్ కూడా బ్రేక్ చేసుకొని వాళ్ళిద్దరి కోసమే ఇప్పుడు ఒక సింగిల్ మదర్గా అన్నీ లీడ్ చేస్తున్నానని అదేవిధంగా నాకు పవన్ కళ్యాణ్తోని విడాకులు అయినప్పుడు కూడా ఇంత బాధ కలగలేదు కానీ తల్లిదండ్రుల ప్రేమ దక్కలేదని మాత్రం చాలా బాధగా ఉందని తను ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో ఇంత బాధలు పడిన దేశాయ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా తన పైన ఒక కన్సర్న్ గా అయితే చూపిస్తున్న విషయం తెలుస్తోంది మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటని కామెంట్ చేయండి